డస్ట్ అలర్జీ, సైనస్ ఆస్తమా, సోరియాసిస్, 100% ట్రీట్మెంట్, శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి ఎండి డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారిని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఎటువైపు వెళ్తుంది? ఎక్కడ చూసినా విధ్వంసం, విద్వేషం, దాడులు ఇవే కనిపిస్తున్నాయా? విపక్షం చేస్తున్నటువంటి ఆరోపణలు ఒకవైపు, అలానే అంతర్గత కలహాలతోనో, అంతర్గత కక్షలతోనో, వ్యక్తిగతమైనటువంటి అంశాలతోనో జరిగిన ఘటనల్ని రాజకీయం చేస్తోంది విపక్షం అనేటువంటి విమర్శ అధికార పక్షం నుంచి వినిపిస్తుంది. ఈ ఘటనలకు అన్నిటికీ బాధ్యులు ఎవరు? కొత్త ప్రభుత్వం పైన నెట్టివేస్తున్నటువంటి తీరు పైన కూడా అభ్యంతరాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. వరుస ఘటనలపైన మనపైన మనతో విశ్లేషించడానికి పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు, నమస్కారం. నమస్కారం. వరుసగా ఒక్కొక్కటి ఘటనలు జరుగుతున్నాయి. అంటే ఎవరు చేసినా కానీ, ఏ పార్టీ వాళ్ళు చేసినా కానీ, ఇది ఒక ఖండించాల్సినటువంటి సందర్భంగా కనిపిస్తున్న అంశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే కక్షలు, వ్యక్తిగత కక్షలు ఇవే ఎక్కువ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వినుకొండ ఘటన నేపథ్యంలో విపక్షం చేస్తున్నటువంటి విమర్శల్ని ఏ విధంగా చూడాలి? డెఫినెట్గా అంటే ఇప్పుడు చట్టం తన చేతుల్లో ఎవరు తీసుకోకూడదు. ఇప్పుడు వినుకొండ ఘటన కనుక చూస్తే, ఆ నరకటం, ఆ సన్నివేశం చూస్తే చాలా బాధేస్తుంది, విచారకరం. అంటే ఇది మనం ఒకప్పుడు బీహార్లో ఈ సంస్కృతి ఉండేది, కొన్ని కొన్ని ఇదిలో అంటే ఎంత విచక్షణ మర్చిపోయి అనాగరికంగా మనం ఆ సంస్కృతి మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చిందా అని అనిపిస్తుంది. ఇది ఎవరు చట్టం తను తీసుకోకూడదు. ఒకప్పుడు వాళ్ళిద్దరు అన్నదమ్ములాగా కలిసిమెలిసే స్నేహితులు, వాళ్ళిద్దరు కూడా జిలానీ కావచ్చు, రషీద్ కావచ్చు. అతను ఒక వైసీపీ నాయకుడి దగ్గర ఒక ఇద్దరు పనిచేశారు. అతను పిఎస్ ఖాన్ అని చెప్పేసి మైనార్టీ సెల్గా వైసీపీలోనే కీలకమైన బాధ్యతలు వహించారు. 6 నెలల వరకు, ఎలక్షన్ ముందు వరకు ఊహించిన విధంగా ఎలక్షన్స్ టైంలో టీడీపీలో చేరాడని చెప్పి అంటున్నారు. ఒకవైపు ఏమో వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు నరికేశారు, మా కార్యకర్త అన్నారు. అదే సమయంలో అసలు ఇతను పార్టీకి సంబంధం లేదు, వీళ్ళు మొన్న మధ్య ఆయన వచ్చారు కూడా క్లియర్గా చెప్పారు. వ్యక్తిగత ఎస్పీ కూడా చెప్పారు, అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ కూడా చెప్తున్నారు, ఇది వ్యక్తిగత కక్షలు తప్పితే నిన్న మొహరం పండగ ఉంది. ఆ సమయంలో వాళ్ళు ముందు దాగి వాళ్ళు ఒకరికొకరు జరిగి విచక్షణ కోల్పోయి అలా చేయటం అనేది ఎవరు సభ్య సమాజం ఇది తీసుకోరు ఎవరు కూడా. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఒక విష సంస్కృతి అనేది ఈరోజు అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు అట్లా అనుకుంటండి, అదే కేశవ్ గారు, అదే మాచర్లో ఒక లేడీ టీడీపీ కార్యకర్త ఉన్నప్పుడు బూత్లో కూర్చున్నామని, ఎందుకు కూర్చున్నామని ఆమె గొడ్డలతో నరికేశారు. మనం చూసాం ఆ సన్నివేశం. సాక్షాత్ ఎమ్మెల్యే కూడా పోయి ఈమెను ధ్వంసం చేశారు. తర్వాత ఇక వైసీపీ వాళ్ళు ఇప్పుడు టీడీపీ అని చెప్పి అన్న, వైసీపీ వాళ్ళు ఆ రోజున ఎలక్షన్ టైంలో ఏం చేశారు, అన్నాభద్ర శివకుమార్ తెనాలలో విచక్షణ కోల్పోయి అక్కడ ఉన్న ఓటర్నే కొట్టాడు, ఆ ఓటర్ తిరిగి కొట్టాడు. ఇదేంటంటే, ఇది ఇప్పుడు గత ప్రభుత్వంలో అనేక రకాలుగా విధ్వంసం చేసిన మాట వాస్తవమే. ఎవరు ప్రతిపక్షాలు ఉండకూడదనే ఉద్దేశంతో వాళ్ళు బెదిరించిన మాట వాస్తవే. ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుందా అని చెప్పి ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు, ఇంత అరాచకం అని చెప్పి రాష్ట్రపతి ఫిర్యాదు చేస్తున్నట్టున్నారు. ఉటావుటిన జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చి ఇప్పుడు బయలుదేరి మాచర్ల వినుకొండ వెళ్తున్నాడని చెప్పి తెలుస్తుంది. ఏదేమైనా కానీ సరే, ఇప్పుడు అక్కడ పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, ఎవరైనా తప్పు చేస్తే చట్టం ప్రకారం వారు చర్యలు తీసుకుంటారు, చట్టం తమ చేతుల్లో తీసుకోకూడదు. అయితే ఇప్పుడు ఏముందో, జనం భయభ్రాంతులకు గురవుతారు కదా, సామాన్య మానవులకి ఇక్కడ రక్షణ లేదనే ఆ ఫీల్ అనేది ఉంటుంది కదా. ఒకవైపు ఇది ఈ సంఘటన మాచర్లో చూస్తే, ఇకపోతే పెద్దిరెడ్డి మీద ఆయన రావడానికి వీలేదని మిథున్ రెడ్డి మీద అక్కడ ఒక సంఘటన జరుగుతుంది. అది కృష్ణా జిల్లాలో కూడా ఒక టీడీపీ నేతని వెంటాడి నరికేశారని నిర్ణయం జరిగింది. అది కూడా కృష్ణా జిల్లా టీడీపీ నేత నరికేస్తున్నారు. ఇక్కడ ఇంకోటి మాచర్లో ఇక నరసాపురం వెళ్తే అసలు ఎంపీడీఓ మాయమైపోయాడు. 55 ఆయో గతంలో వైసీపీ బిల్లులు 55 లక్షలు ఉన్నాయి, ఈమెనంటే తను బెదిరించారు చంపుతోనే తెలియక ఆయన మాయమైపోయాడు. ఇప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఏందో కూడా తెలియట్లేదు. చివరికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన ఢిల్లీ వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్గా ఆదేశించి అతను ఎక్కడున్నా ట్రేస్ అవుట్ చేయండి అంటే ఆయన్ని చూస్తున్నారు. ఆయన ఎక్కడుండడో కూడా ఇప్పుడు విజయవాడ పరిసరాల్లో కాలువలో ఆత్మహత్య చేసుకున్నాడనే ఇదిలో ఉంది. ఒకవైపు వైసీపీ నాయకులు టీడీపీ మీద ఆరోపిస్తున్నారు, టీడీపీ నాయకులు వైసీపీ మీద ఆరోపిస్తున్నారు. ఏదేమైనా కానీ ఇది మంచి పత్రిక. అంటే ఇది రాజకీయ కోణంలో చూడాల్సిన అంశమా, లేదంటే వాళ్ళకి ఉన్నటువంటి వ్యక్తిగత తగాదాలే ఎక్కువ ఉన్నాయి? ఎందుకంటే 2-3 ఇన్సిడెంట్స్ని వైసీపీ కోట్ చేసి రాష్ట్రం మొత్తం అప్పుడే సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ఈ 40 రోజుల్లో వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం పాలైనాయి అనేటువంటి విమర్శ, రాజ్యాంగమే లేదనేటువంటి మాట, మొన్నటి వరకు రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని టీడీపీ నేతలు ప్రతిపక్షాలన్నీ కూడా విమర్శించింది. ఇప్పుడు అసలు రాజ్యాంగాన్ని తీసేశారనేటువంటి మాట వైసీపీ చెప్తుంది, ఎంతవరకు నమ్మొచ్చు ఇది? అంటే ఇక్కడ ఇది డైవర్షన్ పాలిటిక్స్లో కనబడుతుంది. నిన్నటిదాకా విజయసాయిరెడ్డి సంఘటన నెంబర్ 2, ఎలిగేషన్స్ ఇవన్నీ కూడా రకరకాల ఆరోపణలు.
ఆ సిచ్యువేషన్స్లో మొన్నటిదాకా బాబాయ్ హత్య కేసు అని సాక్షాత్తు తన సిస్టర్ ఆరోపించింది. డాక్టర్ సునీత గారు ఆరోపించారు, షర్మిల గారు ఆరోపించారు. బాబాయ్ ఆయన గుండెపోటు చనిపోయాడని చెప్పేది విజయసాయిరెడ్డి గారు ఇటువంటి వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత హత్యకు గురైందని అందరికి తెలిసిన అంశమే. దాంట్లో అప్రూవల్గా మాడిన దస్తగిరి అని చెప్పాడు కూడా తెలుసు. ఆ తర్వాత అవినాష్ రెడ్డి మీద ఎలిగేషన్స్ తెలుసు. ఇవన్నీ కూడా సిబిఐ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం దీని మీద ఎక్కువగా పోవడానికి అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే, స్వయంగా నీ రక్తం పంచుకొని పుట్టిన నువ్వు జగనన్న వదిలిన బాణమే షర్మిలని ఆరోపిస్తున్నప్పుడు బాబాయ్ పట్ల ఎందుకు ఆ రోజున ఆయన గొడ్డలతో నరిగితే రాజకీయ అంశానికి ఉపయోగించుకున్నారు తప్పితే ఎందుకు ఆ కుటుంబానికి న్యాయం చేసే ప్రయత్నం చేయలేదని ప్రజలు అనుకుంటున్నారు. అదే సమయంలో 14 సంవత్సరాల ఒక కుర్రవాడు వాళ్ళ సిస్టర్స్ని అరెస్ట్ చేస్తుంటే ప్రశ్నించినందుకు గడ్డి వాములో పెట్టి తగలబెట్టారు బాపట్లో వైసీపీ నాయకులే. దాన్ని ఏమనాలా? అదేవిధంగా ఇకపోతే అబ్దుల్ సలాం ఇన్సిడెంట్ కానీ ఎమ్మెల్సీ అనంతబాబు మరీ దారుణం. డోర్ డెలివరీ, ఒక దళితుడిని డ్రైవర్ని డోర్ డెలివరీ చేసి చంపి తీసుకొస్తే ఆయన ఊరేగిస్తా ఒక 1000 మంది కలిపి జైలు నుంచి తీసుకొచ్చి అదే ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చోబెట్టుకున్నారు. చివరికి ఎవరు అరాచకవాదులు ఎక్కడ ఇన్సిడెంట్స్ జరిగినా ఆడపిల్లల పట్ల వేధిస్తున్నా వాళ్ళు చూసి చూడట్లు. లేకపోతే తేజస్విని 9 మాసాలు పోయి కనిపెట్టి లేకుండా వెళ్ళిపోయిన అమ్మాయి జమ్మూలో ఎట్లా ట్రేస్ అవుట్ అయింది? ఈ 9 మాసాల్లో వైసీపీకి గత ప్రభుత్వం రక్షణ ఎందుకు కల్పించలేకపోయింది? అటువంటి అంజద్దా అనేవాడు అంతకుముందు ఇంకొక అమ్మాయిని కూడా ఎట్లా మోసం చేస్తే ఎందుకు వైసీపీ నాయకులు అతనికి వెన్నుదన్నగా ఉన్నారు? ఎక్కడో జమ్మూలో 9 రోజులు టేకప్ చేసిన 9 రోజులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల ప్రకారం అమ్మాయిని తిరిగి తీసుకొచ్చారంటే మరి అప్పుడు లా అండ్ ఆర్డర్ ఏమైపోతుంది? ఇది ఇక్కడ కక్షపూరితం అనేది కాదండి, వ్యక్తిగత కక్షలు. ఇప్పుడు ఏం జరిగినా రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాలకు వాళ్ళు వీళ్ళు ఉపయోగించుకుంటే తప్పితే లా అండ్ ఆర్డర్ అనేది ఎవరు చేతుల్లో తీసుకోకూడదు. హోమ్ మంత్రి గారు తక్షణం ఇటువంటి విషయాల్లో స్పందించి ఎవరైతే దీని వెనక ఉన్నారో, ఇప్పుడు వీళ్ళు వ్యక్తిగత వీళ్ళిద్దరి మధ్య రషీద్ కావచ్చు, జిలాని కావచ్చు, ఇతని నాయకుడు పిఎస్ ఖాన్ వైసీపీలో ఉన్నాడు మైనార్టీ సెల్లో, ఇక్కడ ఇప్పుడు దీన్ని ఇక్కడ ఒకవేళ ఈ మధ్య చేరినంత మాత్రాన ఆయన్ని టీడీపీ నాయకుడు అని చెప్పి అదే అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఎక్కడ ఏది జరిగినా సార్ చట్టం దృష్టిలో ఎవరైనా దోషులు శిక్ష పడాల్సిందే. ఆ ఎవిడెన్స్ ఆ యొక్క సీసీ కెమెరాస్లో ఇదే లైవ్లో అతను చంపుతుంది అనేది మనకు తెలుస్తుంది. అది అది ఎవరు హర్షించేది కాదు. ఇక్కడ ఇక్కడ ఏంటంటే దీన్ని ఇంతలోనే 30 రోజులు మీరన్నట్టు ఏదో రాజ్యాంగమే మారిపోయినట్టుగా మరి 151 సీట్లు ఇచ్చి 22 మంది ఎంపీలు ఇచ్చి 5 సంవత్సరాలు విధ్వంసకరమైన పరిపాలన చేసినప్పుడు మరి మీ నాయకులు చేసిన తప్పులు అనేక ఉన్నాయి కదా, దాన్ని ఏమనాలా? అనేక మంది ఈ 4 రోజుల్లోనే చట్టాలన్నీ పక్కన పెట్టేశారు, శాంతి భద్రతలకు వేగంగా. అలానే నిన్న అమర్నాథ్ గారు కూడా ఒక ట్వీట్ చేశారు, ఎరాడ గుట్టలు అదే మన ఎర్రగుట్ట ఎర్రమట్టి దిబ్బలని మొత్తం ఈ కొత్త ప్రభుత్వం 4 రోజుల్లోనే సఫా చేసేసింది అంటున్నారు. సో ఇది ఎలా చూడాలి ఇవన్నీ? అంటే అమర్నాథ్ గారు ట్వీట్ చేసిన కోడిగుట్టు మంత్రి ఆయన అని అంటారు చాలా మంది. అమర్నాథ్ గారు పక్కన ఉన్న ఋషికొండలు కనపట్టలేదా సార్? 500 కోట్లతో తన అధినేత మాజీ ముఖ్యమంత్రి గారు ఆ కొండల్ని సస్యశ్యామలంగా ఉండే ఋషికొండల్ని ప్రకృతి ఇచ్చేసి విధ్వంసం చేసి ప్యాలెస్లు కొట్టుకున్నప్పుడు విలాసవంతమైన లోపల కమోడీ 13 లక్షలు 30 లక్షలు విలువ చేసే దాన్ని టబ్బు ఫ్యాన్ 3 లక్షలు ఇవన్నీ మనం ఎప్పుడు చూడలే. ఇటువంటి వాళ్ళ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు చేసుకున్నప్పుడు మీకు కనపట్టలేదా? అదే ఋషికొండలతో పాటు ఇప్పుడు అంటున్నాడు కదా ఆయన 25 చివరికి విశాఖ సిటీ కమిషనర్ కార్యాలయం కూడా తనఖా పెట్టారు సార్. ఆయన చెప్పమనండి, విశాఖ సర్క్యూట్ హౌస్ కూడా దాదాపు 25,000 కోట్లు తనఖా పెట్టి తీసుకున్నారు. విశాఖకు సంబంధించిన వాళ్ళు ఆస్తులు ఇచ్చేసారు తనఖా పెట్టి, మరి అది తప్పు కాదా? చివరికి అక్కడ ధనమాన బ్రదర్స్ మీద కూడా ఎలిగేషన్స్ వచ్చినాయి, సైనిక భూములు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇకపోతే నిన్నగాక మొన్న ఆరోపణలు వస్తున్నాయి అక్కడ ప్రేమ సమాజం ఆస్తులు ఏమైపోయినాయో, తర్వాత అక్కడ సిద్ధ కాలేజీ అది గీతం యూనివర్సిటీ కాలేజీ అని ఒక ఎండోమెంట్ ఆఫీస్ని పెట్టుకొని 100 కోట్ల ఆస్తులు ఎలా రాపించుకుంటారో, 12 సంవత్సరాలు లీజుకి ఎలా ఇచ్చారు, ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి వస్తున్నాయి. దీన్ని ఏమంటారు? ఏదైనా కానీ అధికారం ఉంది కదని చెప్పేసి ప్రభుత్వ ఆస్తుల్ని, ఎండోమెంట్ ల్యాండ్స్ని, చివరికి మైండ్స్ని, చివరికి ప్రకృతి వనరుల్ని ధ్వంసం చేసుకుంటే ఈ విధ్వంసం కానీ హత్యాకాండలు కానీ దాడులు కానీ వీటన్నిటికి సంబంధించి రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, రియాక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఆయన సైట్కి ఇప్పుడు బాధితుల కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నారు. సో ఇవన్నీ చూస్తే రాజకీయాల కోసం చేస్తున్న ఘటనలా? పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పైన జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా ఆయన రెడ్డప్ప గారి ఇంటికి వెళ్ళారు, బట్ ఒక వ్యతిరేకత అయితే వచ్చింది. టీడీపీ శ్రేణుల నుంచి నిరసన తెలియజెప్పారు, వాళ్ళు కుర్చీలు ఇసిరారు, వీళ్ళు రాళ్ళు ఇసిరారు. సో ఇవి రాజకీయంగా ప్రయోజనాల కోసం సృష్టిస్తున్నటువంటి గొడవల, లేదా నిజంగానే కొన్ని కక్షపూరితమైనటువంటి ఘటనలు జరిగేవి, లేదా కొన్ని సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి అక్కడే ఈ సంఘటనలు జరుగుతున్నాయి అనుకోవాలి? అంతే, అంటే రాజకీయ కక్ష అనేది అంతగా ఉండకపోవచ్చు కానీ వ్యక్తిగత
ఇది అంతకుముందు గతంలో దాడులకు గురైన వాళ్ళు ఈ పార్టీలో కూడా రియాక్షన్ కింద చూడాలి, రియాక్షన్ కింద చూడాలి మనం. దాన్ని అప్పుడు ఏం చేయాలా? ఇరువుని పిలిపించి మాట్లాడే బాధ్యత పోలీసులు తీసుకోవాలి. సమర్థవంతమైన పోలీసుల ఆఫీసర్లు పెట్టి వాస్తవాలు ఏంటి, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అని విచారించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. చట్టం తరపు చేసుకుంటే వెళ్ళిపోవాలి. కానీ పోలీసులు అలా ఇన్వైట్ చేస్తే వీళ్ళు వినే పరిస్థితిలో ఉన్నారా? వినాలి కదండి. ఇప్పుడు వినకపోతే ఎట్లా? వినే పరిస్థితి రావాలి. అది అది వాళ్ళకి పోలీసులకి వాళ్ళకి పవర్ ఇవ్వాలి. పవర్ ఇస్తే ఆటోమేటిక్గా లా అండ్ ఆర్డర్ దారిలో పడింది. అంతేగాని వైసీపీ వాళ్ళు చెప్పినట్టు వైసీపీ వాళ్ళు వాళ్ళ చేతిలో ఉంది కదని సోషల్ మీడియా ఇంతకుముందు వ్యక్తిగత హనం చేసి కుటుంబాలను ఏం చేశారో మనకు తెలుసు. ఇప్పుడు కూడా వాళ్ళు ట్రోల్ చేస్తారు. నిన్నగాక మొన్న ఒక ఆఫీసులో పనిచేసాం, రుక్మిణి ఆ పార్టీకి కోసం ఎక్కడో లండన్ నుంచి వచ్చి చేస్తుంటే ఆమె వచ్చినందుకు కూడా ట్రోల్ చేస్తాం అంటే ఇంత అనాగరికంగా వాళ్ళు చేశారు. అంటే నువ్వు చెప్పిన విద్య ఏంటి? అది అది తప్పు కదా. ఎక్కడో తీసుకొచ్చి సమగ్ర సమాచారం ఆంధ్రప్రదేశ్ది నానక్రామగూడలో ఫీల్డ్ ఆపరేషన్ ద్వారా పెట్టినప్పుడు భారతీ గారు పిఏ ఎట్లా చేశాడు, ఆయన అరెస్ట్ చేశారు కదా. ఇప్పుడు వీళ్ళ చేతిలో ఉంది కానీ వీళ్ళు చేసింది చాలా తప్పు. అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు చేస్తున్నారు కదా, వీళ్ళు చేయటం అనేది కరెక్ట్ కాదు. సో పోలీసులు, హోమ్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంకా కొంచెం స్ట్రిక్ట్గా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుందా? డెఫినెట్గా వాళ్ళు స్టింజెంట్గా కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇది సభ్య సమాజం తలదించుకునే విధంగా అందరూ చూస్తుండగా మనిషిని నరికేయటం అనేది ఇది ఏమి అనాగరిక, ఇది ఆటవిక చర్య, ఇది మంచి పద్ధతి కాదు. ఏదన్నా తప్పు చేస్తే వాళ్ళు చూసుకోవాలా? నాయకులు దీంట్లో గతంలో వాళ్ళు ఏ పార్టీ ఏందనేది పక్కన పెడదు. ఒక వీఆర్ హ్యూమన్ బీయింగ్, మనం మానవులు, మనం ఏమనుకుంటాం, సమాజంలో అందరూ బాగుండాలని కోరుకోవాలా? గతంలో ఎంత అరాచకాలు జరిగినాయో మా చర్యలో మనం అందరు తెలిసిన అంశం. కానీ ఇప్పుడు అది ప్రజలు కోరుకోవట్లా. 151 సీట్లు కాదని చెప్పి వాళ్ళు అరాచకాలు చేశారనే కదా పంపించింది. వీళ్ళు ఇప్పుడు 1 మంత్లో విధ్వంసం అయిందని చెప్పి వీళ్ళు చెప్పాలి. తొందరపాటు ఇది కనీసం 2 ఇయర్స్. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వం దిగిపోయినప్పుడు 2 ఇయర్స్ పాటు ఏం మాట్లాడలా. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత కరోనా వచ్చింది. 3 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఫీల్డ్లోకి వచ్చారు. మరి 3 ఇయర్స్ మీకు సఫిషియెంట్ టైం ఇచ్చింది. నిజం చెప్పాలంటే ఫస్ట్ రియాక్షన్ ప్రజావేది కూల్చివేత జరగగానే చాలామంది రియాక్ట్, ఇదేంటి మనం ఏదో అనుకుంటే ఇలా జరిగింది అనుకున్నాం. రెండో రియాక్షన్ మూడు రాజధానులు అనగానే వచ్చింది అప్పుడు, అంటే ఒక 6 నెలల తర్వాత. సో బట్ ఇక్కడ రోజు రియాక్షన్స్ వస్తూనే ఉన్నాయి. అంటే ఏదో ఒకటి ఉనికి 11 ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు సార్. స్పీకర్కి రిక్వెస్ట్ చేశారు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంది, ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. మరి లేనప్పుడు ప్రజల్లో వీళ్ళ ఉనికిని కాపాడుకోవాలా? ఈ 11 మంది కూడా ఎంతమంది ఉంటారో లేదు తెలియని పరిస్థితిలో, ఒకవైపు విజయసాయిరెడ్డి గారి ఆరోపణలు, ఒకవైపు దారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి ఆరోపణలు, ఒకవైపు పెద్దిరెడ్డి మీద ఆరోపణలు, ఒకవైపు గంజాయి ఇది ఆరోపణలు, అన్నీ కూడా చుట్టుముడుతున్నాయి. ఇక్కడ చుట్టుపుట్టినప్పుడు ప్రజల్లో మేము ఉన్నామనేది వీళ్ళు కూడా పోరాడే ఇది కావాలి కదా. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఒక అవకాశం తీసుకొని అందిపుచ్చుకొని ముందుకెళ్లే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ ఉనికిని ఓకే చేయొచ్చు, ప్రజాస్వామ్యంలో పోరాడొచ్చు, అది హోందాగా పోరాడాలి. అదే సమయంలో మీకు ఎందుకు మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేశారని ప్రజల మీద నిందలు మోపకుండా, ఈవీఎంల మీద నిందలు మోపకుండా, ప్రజలు ఎందుకు వ్యతిరేకత వచ్చాము, ఎందుకు ప్రజలు రీచ్ కాలేకపోయాము, అభివృద్ధి మాటిన సంక్షేమం మాటిన అభివృద్ధిని ఎందుకు మర్చిపోయాము అనేది వీళ్ళు ఇప్పుడున్న వైసీపీ నాయకులు కూడా అది ఉందాగా అది స్వీకరించాలి. రైట్ రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఘటనల్లో ఎక్కువ శాతం వ్యక్తిగతమైనటువంటి అంశాలతో ముడిపడినటువంటి ఘటనలే ఉన్నాయి. వాటికి రాజకీయ రంగు పులిమేటువంటి ఎత్తుగడలు ఎక్కువగా నడుస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నిరుద్యోగంలో ఉన్నటువంటి పార్టీలు చేస్తున్నటువంటి ఇది ఒక వ్యూహరచనగా చూడాల్సి వస్తుందని చంద్ర శ్రీనివాస్ గారు అంటున్నారు. అయితే శాంతి భద్రతలని పరిరక్షించడంలో, ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలానే పోలీసు యంత్రాంగం మరింత సమర్థంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ సుమన్ టీవీలో. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.